హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తరు టాక్స్. సో గాయస్, మీరు వైజాగ్లో ఉన్న మెరైన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూసినాక వెళ్ళాలో వద్దో మీరే డిసైడ్ అవ్వండి. సో మనకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి పెద్దవాళ్ళకి 150 రూపీస్, చిన్నవాళ్ళకి 120 రూపీస్ అన్నమాట. పెద్దవాళ్ళకి 150, చిన్నవాళ్ళకి 120. మనకి ఎంట్రన్స్ అనేది ఎలా ఉంటుందన్నమాట, పైన మనకి కనిపిస్తుంది రిఫ్లెక్ట్ అయ్యేది మార్బుల్. చేపలు అయితే కిందటి సారితో పోల్చుకుంటే కనుక తక్కువే ఉన్నాయి. ఈసారి మనకి యూ షేప్లో ఫిష్ టనల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మన పైనుంచి చేపలు అయితే ఒక దగ్గర తిరుగుతూ ఉంటాయి. అక్కడైతే బెస్ట్ పార్ట్ అనమాట ఈ చేపల విషయంలో. మిగతా అంతా నార్మల్లే, లాస్ట్ టైం చూసిన చేపలే ఉన్నాయి, అది కూడా చాలా తక్కువ ఉన్నాయి. చేపల తర్వాత మనం పక్షులు అవి చూడడానికైతే మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. పక్షులు జూపార్క్లు ఎట్లా ఉంటాయి, కొన్ని రకాల పక్షులు ఉన్నాయి, మళ్ళీ నిప్పుకోడ్లు ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి, పాములు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, బాతులు ఉన్నాయి, ఇలాంటివి చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. కానీ మెయింటెనెన్స్ అయితే లేదు. అక్కడికి వెళ్తే మాత్రం, ఆ పక్షుల జోన్లోకి వెళ్తే మాత్రం చాలా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయలేరు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇక్కడైతే రెండు రకాల పాములు అయితే ఉంటున్నాయి. ఒక అతను మనకి కావాలనుకుంటే పామును చేతిలోకి ఇస్తున్నారు, మన ఫొటోస్ వీడియోస్ తీసుకుని మళ్ళీ అతనికి ఇచ్చేవచ్చు అనమాట. దీనికోసమే ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తున్నారు. అక్కడ ఉన్న పాములు పట్టుకోవడానికి, ఫొటోస్ వీడియోస్ దిగడానికి మాత్రం ఎటువంటి ఫీజు అయితే లేదండి, హ్యాపీగా దిగొచ్చు. ఎప్పుడు లాగానే షాపింగ్ చేసుకోవడానికి, గేమ్స్ ఆడడానికి, ఫుడ్ తినడానికి మనకి విడివిడిగా స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. సో గాయస్, పిల్లలు ఉన్న వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి, ఎగ్జిబిషన్స్లో బాగా తిరగడానికి, ఈ జైంట్ వీల్స్ లాంటివి ఎక్కడానికి అయితే ఇదైతే పర్ఫెక్ట్ అండి. అండ్ పెద్దవాళ్ళకైతే ఇక్కడ చూడటానికి అయితే ఏం లేదు. సో మీరే డిసైడ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.